What? Kalyan lanti vaadu inko kudu nada? Avunaya contractor. Achu, achu kudhina tattaya unnadu. Very good, very good. Immediately arrange him. Alage, alage. Ventane atanto maatadi. Airport chestha. Oka adbhutamaina plan undi. Emayyo raidu. Aa plan emito manaku kuda cheppasuga. Cheptha, cheptha. Ippudu auto jani mana baasu. Iddaru pakkalagane unnaru kada. Pakkalagane unnaru. ఇది మన బాసు కళ్యాణ్ బాబు, ఇది ఆటో జాని. అనుకో, ఏదో ఒక పని మీద మన బాసు ఊరెళ్ళినప్పుడు ఈ ఆటో జానిని మన బాసులాగా ఆఫీస్ లో కూర్చోబెడతాం. ఇప్పుడు ఈడితో పిచ్చి పిచ్చి పనులన్నీ చేయించి మన బాసుకే మెంటలొచ్చిందని చెప్పి స్టాఫ్ అందరిని నమ్మిస్తాం. మన బాసు తిరిగి వచ్చే టైంకి ఈ ఆటో జానిని విమానంలో బొంబాయి పంపించారు. ఆఫీసుకు తిరిగి వచ్చిన బాసుకి పిచ్చి ముదిరిపోయిందని చెప్పి పిచ్చి ఆసుపత్రిలో తోసేస్తాం. అమ్మా పిచ్చినారాయుడు. తర్వాత బాధపడే ఆడవాళ్ళని ఓదారుస్తాం. ఆఫీసు సవ్యంగా నడవాలి అంటే పిచ్చోడు చేసే సంతకాలు చల్లవు కాబట్టి పవర్ పట్ట మన పేర రాయించేస్తాం. దాంతో విషయం తెరగేసినట్టు అవుద్ది. మనం అనుకున్న ప్రకారం ఆడు బతికే ఉంటాడు, మనం బాసులం అయిపోతాం, దోచుకు తింటాం మొదలైపోద్ది. అద్భుతంగా ఉంది ఆ ప్లాన్. ఆహా పద, ఆడో జాని దగ్గరికి వెళ్ళడం. వెళతావయ్యా, ఇంతకీ ఆ జాని ఎక్కడున్నాడో, ఎవరితో ఉన్నాడో, ఏం చేస్తున్నాడు? జాని బాబు, జాని బాబు, చిన్న మాట, ఒక్క మాట. అరే వా 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 వా, నాలా ఇంకొకడు ఉన్నాడా? చాలా బొంబాయి మే ఆటో జాని రోడ్పతి और दूसरा हैदराबाद में करोड़पति. ए भगवान, क्या कमाल किया तुमने. अवन बाबू, भगवंत अपड़ कमाल देस्तू उंटा. ए चुब्बे बाबू, बाट रा सोड़ना. ए बिल्कुल रा रा आ रानी. आ बोल बे, काम क्या है? एन ले जानी. हां विषयानी तिरगयाली. आहा हैदराबाद लो नु मा बासु प्लेस लो कुच्ची. हां कास्त पिच्चोल्लागा पिच्ची पिच्ची गंतुलु गलंतुलु वेसी ओक्क वारं रोजुलु एक्टिंग चेयाली. एक्टिंग पागल का एक्टिंग. చాలా అద్దరగోతారంతే. అవును, ఈ జంతర్ మంత్ర డ్రామా మనతో ఎందుకు అనిపిస్తున్నాడు బే? ఏమీ లేదు జానీ బాబు, అదంతా ఒక దీన గాథ. నీలాగా ఉండే మా బాసు గుండెకి చిల్లు. ఆ చిల్లు సంగతి వాళ్ళ తల్లికి తెలిస్తే కొల్లు మంటుందని రహస్యంగా ఆసుపత్రిలో చేర్పించాం. ఇప్పుడు ఆ చిల్లుని డాక్టర్తో పూడ్పించాలి. అంతవరకు నువ్వు చాలా ఆపుబే నీ కహానీ. నేనే పెద్ద జాదు, నా కొడుకు నాకే అనిపిస్తావు బే కహానీలు. అరే మీ ఫేస్ చూస్తేనే తెలుస్తుందిరా, నీచ్ కమీన్ కుత్తేలు మీరేనని. అవును బాబు, నేను నీచ్ ఈయన కమీనే. కుత్తే కాడ హైదరాబాద్ లో ఉన్నాడు. ఏం చెప్పటండి బాబు, ఆస్తులు పంచాడు, కూతురు పంచుతున్నాడు. జానీ గారు కనిపించేస్తారని నాకు ముందే తెలుసు. ఎందుకు వచ్చింది నిజం చెప్పేద్దాం. జానీ గారండి, జానీ గారండి, మరేమోనండి, మీరండి మా బాసులే ఒక్క వారం పిచ్చిగంతులు వేశారా, మాకు కొంత డబ్బు కలిసి వస్తుందండి. కొంత అంటే ఎంత బే? ఒక ఇరవై కో. పొద్దు నుంచి నాలుగు కోడి తినవగా ఇంకా ఇరవై దానికి తిని చావటానిక. వాడు కో అని ఎందుకు అన్నాడో చెప్పు బే. నిజమే బాబు, కోడి గురించే, కోడి మీద ఒట్టు. ఇదిగో జానే, ఇంకా నీతో అబద్ధం ఎందుకు గానీ, మాకు మాకు ఓ 20 లక్షలు కలిసి వస్తాయ్యా. 20 లక్షలు? అచ్చా, బిజినెస్ లో మందంతా 50-50, 10 నాకు 10 మీకు. ఠీకాయ్? ఠీక్ కాదు బాబు, నీచ్ కమీనే కుత్తేగాళ్ళం ముగ్గురు ఉన్నాం. మా ముగ్గురికి 3 5లు, నీకు ఒక 5 లక్షలు. సిర్ఫ్ 5 లక్ష? 5 లక్ష. ఓకే, హాత్ మిలా, ప్రామిస్ కరావు. ప్రమాణం కరేంగే. హమ్ నీచ్ కమీన్ కుత్తే, హమ్ నీచ్ కమీన్ కుత్తే, ఆటో జానీ కో, ఆటో జానీ కో, కామ్ హోనే కే బాద్, కామ్ హోనే కే బాద్, 5 లక్ష రూపాయ దేంగే, 5 లక్ష రూపాయ దేంగే. హాత్ నికాల్, హాత్ నికాల్. చెదినా, ఏయ్, విషయంలో ఏమైనా తేడా వచ్చిందో? మీ బాక్సులు భద్ర అయిపోతాయి. మనం డ్యూటీలో ఎప్పుడు జాయిన్ అవ్వాలి? రేపు పొద్దునే హైదరాబాద్ బయలుదేరుతున్నాం. ఠీక్ హై. అమ్మా, నేను రేపు ఊటీ వెళ్ళాలనుకుంటున్నాను. ఎందుకు బాబు దిక్కుమాలిని ఊటీ వెళ్ళడం? ఆ రోజు తలుచుకుంటేనే నా గుండెలు పగిలిపోతున్నాయి. అక్కడికి వెళ్ళడం వల్లనే కళకళలాడుతున్న మన కుటుంబం ఇలా అయిపోయింది. ఊరుకోమ్మా, జరిగిన దానికి బాధపడటం కాదమ్మా మనం చేయాల్సింది. ఇలా ఎందుకు జరిగిందో తెలుసుకోవాలి, అందుకే నేను ఊటీ వెళ్తున్నాను. ఇతనే నా జాని, నీకు చెప్పిన కళ్యాణ్ బాబు. వా.
క్యా కమాలై సాలా అంతకగా నీకు పాంచి రాసిస్తున్నావు కానీ చరప్ గడప్ మార్చేయి సరిగ్గా ఫోటో చూసి కళ్యాణ బాబులేగా మారిపోవాలి కమాన్ అరే దోస్త్ ఆజ్ తుమ్ ఖతమ్ హై రే ఖతమ్ ఖతమ్ గుడ్ వెరీ గుడ్ పర్ఫెక్ట్ ఏయ్ నీచ్ నువ్వు కుత్తెగడన్నావు విడనా కుత్తే రోడ్ మీద తిరుగుతూ ఉంటుంది ఆ రంజిత్ నేను చెప్పానే వీరే జాని ఆటోక జాని బొంబాయిక బాబు నువ్వు యాక్షన్ బాగా చెయ్యాలి నువ్వు డబ్బులు బాగా ఇచ్చుకోవాలి రంజిత్ నీకెందుకు గొడవ వచ్చి జాని కమీనే ఈ కుత్తేగాడు మీలా అరిచే టైప్ కాదు కరిచే టైప్ మనతో పెట్టుకోద్దని చెప్పు ఆడి బాక్స్ బద్దలు కొడతా అంత శ్రమ నీకెందుకులే బాబు ఆ సంఘటన వదిలేసాయి అన్నట్టు కళ్యాణ బాబు ఊటీ చేరినట్టుగా ఫోన్ వచ్చేసింది దొరబాబు లాగా నువ్వు ఈ సూట్ వేసుకుని రేపు పొద్దున ఆఫీసులోకి కళ్యాణ బాబు లాగా రంగ ప్రవేశం చేస్తున్నావు సాలా కల్ దేఖో ఏ జానీ కా కమాల్ జానీ కా కమాల్ ఇది ఒక ఆఫీసా ఆటో స్టాండ్ లో కూడా ఆటోలు ఓ వరుసలో ఓ పద్ధతిలో ఉంటాయి ఏమిటి కాగితాలు ఏమిటి డబ్బాలు ఇదంతా నాకు కుదరదంతే పొరపాటు అయిపోయింది కళ్యాణ్ బాబు పొరపాటు ఐ టోల్డింగ్ డోంట్ టచింగ్ ఇది నా ఆఫీస్ ఇక్కడ ప్రతి వాళ్ళు నేను చెప్పండి నడుచుకోవాలి లేకపోతే వాళ్ళ బాక్సులు టాపులు లేచిపోతాయి అంతే అండర్స్టాండింగ్ ఓ మీరంతా స్టాండింగ్ కదా ఇప్పుడు సిట్టింగ్ స్టాండింగ్ సిట్టింగ్ స్టాండింగ్ సిట్టింగ్ స్టాండింగ్ 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 ఏంట్రా రోజు ఏం ఎక్కుతున్నావు అంజద్ ఖాన్ లా బాడీ పెంచేశావు నా పేరు అంజద్ ఖాన్ కాదు జితేంద్ర నీ పేరు జితేంద్ర ఈ రోజు నుంచి నీ పేరు పళ్ళ బస్తా ఎలా ఉందిరా పెప్పళ్ళ బస్తా బాగలేదా బాగుందండి సరే గాని రే అందరూ స్టాండ్ ఒకడవే సిట్టింగ్ స్టాండింగ్ అన్నాక సిట్టింగ్ అంటారు కదండి అంటారని నీ బాబాయ్ చెప్పట కొడతారే నేను చెప్పింది చేయ్ ఎక్స్ట్రా చేసావంటే బాక్స్ బొక్కెడత దాంతో గడ్డ 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 కారాలంతే ఎక్కు బెంచ్ బెంచ్ అండి బెంచ్ ఎక్కో స్టాండింగ్ అప్ ఆన్ ద బెంచ్ ఈ రోజు నుంచి నేను చెప్పింది చేయకపోతే వాళ్ళు వీళ్ళని చూడకుండా అందరి బల్లల మీద తల్ల కిందులుగా నుంచోబెడతా ఆడోళ్ళైనా సరే ఏంటమ్మా నువ్వేమైనా వైజంతి మాలనుకుంటున్నావా చీరలో అభ్యంతరం అయితే ప్యాంట్ వేసుకురా ఏమాత్రం తేడా వచ్చిందో జితేంద్ర కూర్చోబోయా బల్లరికి మళ్ళా వస్తే గబుక్కు నుంచోవచ్చు చూడండి కళ్యాణ్ బాబు ప్రవర్తనకి మీరందరూ ఫీల్ అవుతున్నారని నాకు బాగా తెలుసు చాలా వింతగా ప్రవర్తించాడు తలకి తగిన దెబ్బ వల్ల మెదడు కాస్త స్థాన భ్రంశమైంది అది మళ్ళీ యథాస్థానానికి చేరుకునేంత వరకు వారు అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు చూడండి మనం అందరం ఆయన ఉప్పు తిని బ్రతుకుతున్న వాళ్ళం అందుకని కాస్త అడ్జస్ట్ అవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాను అంతే గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఏంట్రా బండితోలికి వచ్చావు ఏంటి అని డికాషను పాలు పంచదార సార్ అంటే ఇప్పుడు ఇవన్నీ నేనే కలుపుని ఓ పంజయ్ ఆఫీస్ కు గేదెం తోలుకొచ్చి స్టవ్ పట్టుకురా ఇక్కడే నేను పాలు పితుక్కుని కాఫీ చేసుకుంటా నాతో పెట్టు కోట నేను ఈ ఆఫీస్ బాస్ లా కనపడుతున్నానా ఆటో డ్రైవర్ లా కనపడుతున్నానా ఈ దగ్గరలో ఎక్కడైనా ఇరానీ హోటల్ ఉందా ఉంది సార్ ఉంటే ఓ మసాలా కట్టి ఓ బను పట్టురా వెళ్ళి నువ్వు బీడి తగ్గుతావా టోపీ ఊపర్ రగ్దో బహుత్ అచ్చా హైరే